Komati Sanchula Vepudu. ఇది కూడా కేరళ సైడ్ ఉండే వంటే కేరళ సైడే మొత్తం ఈ రోజు రెండు కేరళ సైడ్ కేరళ సైడ్ ఉంటే ఇందులో కూడా మనం కొబ్బరి నూనె వేస్తాం సామాన్య ఎలా అందుకు ఇది ఏంటిది ఇయ వీటినే కోమటి సంచులు అంటారు ఇది సీ ఫుడ్ రా ఇది ఓహో సీ ఫుడ్ ఇప్పుడు ఇందులో నాన్న సీ ఫుడ్ అంటే సముద్రంలో దొరుకుతాయి ఇంకో ఇందులో ఈ నిమ్మకాయ పిండు ఇక కారం సాల్ట్ వేయాలి అది ఉప్పు వేయి ఇదిగో పసుపు తర్వాత నిమ్మరసం వేసాం ఇది కలిపేయి కలిపావు కదా అది పక్కన పెట్టి పెనం తీసుకో ఇందులో ధనియాలు పసుపు పోయి వెలిగించాలి ఎలగలేదా ఎలగలేదు ఏంటి ఎందుకంటే అదే నీకు వెలగలేదా అంటున్నా మరి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఇది సోంపు రేపు రేపు కదా ఆ పత్రం చూసుకది ఇందులో వేసి దంచు అక్కడికి వెళ్తే నన్ను సరిగ్గా చూస్తలేదు నువ్వు ఇక్కడే ప్లాన్ చేసావు అనమాట కథ వేసా లేకు చెప్పింది చెయ్యి ఓ ఎదవప్పలే అంది మనిషి అన్నాక చెప్పిన మాట వినాలి అర్థం చేసుకోవాలి అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఇంద్రేసి రుబ్బు మహానటుడురా కొంచెం దంచు దంచు బాబాయ్ దంచాలి కదా ఓనసందరం కలిపి గుర్తు తెచ్చుకుని దంచుతా అప్పుడు నేను గుర్తు తెచ్చుకుని నేను దంచాను అనుకో ఇక్కడ ఉండవు దంచు ఏయ్ నన్ను గుర్తు తెచ్చుకుని దంచురా నిన్ను దంచుతా నీ దంచుతో అందులో కొంచెం ఉప్పు వేసుకో లైట్ గానే చాలా కేఎస్ఐ ఉందిరా నీకు కసి తర్వాత తెలుస్తుంది నీకు అప్పుడు అవుతావు నువ్వు ఎంఏఎస్ఐ మరి సరే ఇది తీసేసింది వేసి పెద్ద యాక్టింగ్ రాదు ఇది పెట్టావు కదా ఇప్పుడు ఆ మూగుడు తీసుకో పొయ్యి వెలిగించు ఇదేంటి కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఎందుకంటే ఇది కేరళ వంట కాబట్టి మనం కొబ్బరి నూనెతో చెయ్యాలి కొబ్బరి ముక్కలు వేస్తున్నాం బంగారు రంగులు ఏగాలయ్యి కొద్దిగా బంగారు రంగు వచ్చింది వచ్చింది కాబట్టి ఇందులో ఉల్లిపాయలు వేస్తాను చూడు కొంచెం ఉప్పు అయినా అందులో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇంకో కరివేపాకు కూడా వేస్తాను పచ్చిమిరపకాయలు ఎదుగా ఈ వేయించడం వస్తుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది ఏంటి వాండర్లు అందరు పనులు ఎలా వేయించుకు తింటారు అంత జ్ఞానం పెరిగిందరా నీకు పెరిగింది కదా మరి మొత్తం పని లేకుండా పోద్దు వదిలిపోద్దు అప్పుడు వద్దులే వద్దులే
ఇప్పుడు నేను ఎండిమిర్చి గింజలు వేస్తున్నాను. ఎండిమిర్చిని దంచుతాం కదరా, దంచితే అలా అవుద్ది. తర్వాత నాన్న ఇప్పుడు ఈ సంచులు వేసేస్తాం. సంచులా? అది కోమటి సంచులు. కోమటి సంచులా? అబ్బాయి బాబాయ్, నువ్వు తెచ్చే కదా పొడి వేస్తున్నాను. బాగా పట్టుకుంటుంది మొక్కలకి, అప్పుడు మంచి సువాసన వస్తుంది. ఎక్కువ టైం పట్టదు, 2 నిమిషాలు అయిపోద్ది. ఈ ఖాళీ నేను తీసిన అబ్బాయి అబ్బాయి, కామెడి సంచులో వేపుడు అయిపోయింది. పొయ్యి ఆర్పి, ఇదిగో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇక ఆ ప్లేట్ తీసుకో. అప్పడాలు కూడా పెట్టాం. అక్కడ పెట్టినా కొంచెం కొత్తిమీర చల్లుతాను. చూస్తాకి అప్పడాలు ఆ కామెడి సంచులు వేపుడు అదిరిపోయింది. ముందుగా బేసిన్లో కామెడి సంచులు, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇది సోంపు వేసి వేయించి రోట్లో వేసి ఉప్పు వేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కడాయిలో కొబ్బరి నూనె వేసి వేడెక్కాక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, దంచుకున్న ఎండుమిర్చి, ముందుగా కలిపి పెట్టుకున్న కోమటి సంచులు వేసి 5 నిమిషాలు వేయించుకొని పైన కొత్తిమీర చల్లుకుంటే కోమటి సంచుల వేపుడు రెడీ.